హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, టఫెస్ట్ ఇండికేటర్ ఇన్ స్టాక్ మార్కెట్, సో ఇచ్మోకో క్లౌడ్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నానండి. సో చూస్తూనే కన్ఫ్యూజన్, చూస్తూనే భయంకరంగా కనిపించే ఈ ఒక ఇండికేటర్ అన్నది సో కన్ఫ్యూజన్స్కి ఎక్కువ ఛాన్స్ ఇస్తూ ఉంటుందండి ఈ ఇండికేటర్. సో ఇది అత్యంత పురాతనమైన ఇండికేటర్, ఇది జపాన్ వాళ్ళు కనుగొన్న ఒక ఇండికేటర్ అండి. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే, ప్రజెంట్ ఎక్కడైతే స్టాక్ రన్ అవుతుందో ఆ యొక్క డేటాని బేస్ చేసుకొని ఫ్యూచర్ని చెప్తుంది, అలాగే పాస్ట్ని చెప్తుంది అన్నమాట. సో ఈ ఒక్క ఇండికేటరే టోటల్ ఓవరాల్ ఆ స్టాక్లో ఉన్న సినారియో మొత్తాన్ని చెప్పే ఒకే ఒక ఇండికేటర్ అండి. దీన్ని ఇండికేటర్ని సోలోగా వాడతారండి, దీ ఇండికేటర్ని వేరే ఇండికేటర్తో మ్యాచ్ చేసుకొని ఎవరు యూజ్ చేయరు. సో ఇది ఒక సోలో ఇండికేటర్ అండి. సో ఈ ఒక్క ఇండికేటర్ని బేస్ చేసుకొని చాలామంది చాలా చాలా రోజుల పాటు ఒకే ఇండికేటర్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు ఈ ఇండికేటర్ని గురించి నేను ఈ వీడియోలో ఫుల్ఫిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇది ఒక టఫ్ ఇండికేటర్. సో మీరు కొంత మీ టైంని కేటాయించి కొంచెం ఇంట్రెస్ట్ చూపించి కనుక మీరు నేర్చుకున్నట్లయితే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్, దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటో మీకు అర్థమైపోతుందండి. సో వన్స్ మీకు ఈ ఇండికేటర్ గురించి అర్థమైందంటే మళ్ళీ మీరు ఇండికేటర్ని రెగ్యులర్గా యూస్ చేస్తారండి, అంత మంచి ఇండికేటర్ ఇది. సో లేట్ చేయకుండా నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఈ ఇండికేటర్ని మీరు చూస్తూనే కొంత కన్ఫ్యూజన్ అయితే వస్తుందండి, ఎందుకంటే మొత్తం క్లమ్జీగా ఉంటుంది. సో మీరు కొంచెం దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మనకు 5 లైన్స్ కనిపిస్తాయండి. సో ఇక్కడ ఒక లైన్ అండ్ ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ అండ్ ఇక్కడ ఒక లైన్ అండ్ ఇక్కడ ఒక లైన్. సో టోటల్గా 5 లైన్స్ మాత్రమే ఉంటాయండి. సో దీన్ని మనము విడగొట్టి ఒక్కొక్క లైన్ దాని యొక్క మొత్తం డీటెయిల్స్తో మీకు చెప్తాను క్లియర్గా. సో కొంచెం అర్థం చేసుకునే ట్రై చేయండి. సో ముందుగా దీని యొక్క పేరు వచ్చేసి ఇచ్మోకో క్లౌడ్, ఇది జపాన్ ఇండికేటర్. సో దాంట్లో ప్రతి లైన్కి ఒక్కొక్క పేరు ఉందండి. సో దాన్ని మీకు ఇన్వెస్టోపీడియాలో చూపిస్తాను. సో టెన్కన్ సేన్, కింజున్ సేన్, శంకుస్పాన్ ఏ, శంకుస్పాన్ బి, చీకుస్పాన్ అండి. సో మీకు ముందుగా దీన్ని చీకుస్పాన్ అంటారండి, అండ్ దీన్ని టెన్కన్ సేన్ అంటారండి, ఈ లైన్ని కింజున్ సేన్ అంటారు, ఈ లైన్ని శంకుస్పాన్ ఏ అంటారు, ఈ లైన్ని శంకుస్పాన్ బి అంటారు. సో కన్ఫ్యూజ్ అయ్యారు కదా. సో మీకు ఆ నేమ్స్తో పనే లేదండి. సో మీకు ఈ ఇండికేటర్ని ఎలా వాడాలో తెలిస్తే అంతే చాలు, ఇంకా మీకు వేరే ఈ నేమ్స్, దీని హిస్టరీ ఏమి అవసరం లేదండి. బై ద వే దీని హిస్టరీ గురించి చెప్పాలంటే, దీన్ని కనుగొన్న వ్యక్తి ఆల్మోస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ పాటు దీన్ని అంటే బయట మార్కెట్లో కదలకుండా తను ఏదో బ్యాక్ టెస్టింగ్, తన శిష్యుల దగ్గర బ్యాక్ టెస్టింగ్ చేయించి అది అక్యురేట్గా వర్క్ అవుతుంది అని తెలిసిన తర్వాతే దీన్ని మార్కెట్లో వదిలారని. సో దీనికి చాలా చరిత్ర ఉందండి, నాకు అంత క్లియర్గా తెలీదు. సో అందువల్ల నేను దాని గురించి చెప్పలేకపోతున్నాను. సో ముందుగా దీన్ని విడగొట్టేద్దాం. సో మనకు ఎలా అర్థం చేసుకోవాలో అలా విడగొట్టేద్దాం. సో మీకు ముందుగా చీకు స్పాన్ గురించి చెప్తానండి, దాన్నే మనము ఇంగ్లీష్లో లాగింగ్ స్పాన్ అంటారు. ఓకే, సో మీకు ఇప్పుడు మిగతా లైన్లన్నీ మర్చిపోండి. సో ఫస్ట్ థింగ్ ఒక లైన్ గురించే మైండ్లో పెట్టుకోండి, ఆ ఒక్క లైన్ ఇలా మీకు బ్యాక్ సైడ్ ఉంటుందండి. అంటే మీకు స్టాక్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది అంటే ఆ స్టాక్ ఇక్కడ మనకు బ్యాక్లో ఉంటుందండి, ఎగ్జాక్ట్లీ 26 పీరియడ్స్ బ్యాక్ ఉంటుందండి. సో అంటే 26 పీరియడ్స్ బ్యాక్ అంటే మనకు మీకు టైం ఫ్రేమ్ మీకు ఐడియా ఉంటుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే 26 పీరియడ్స్ బ్యాక్ అంటే 26 క్యాండిల్స్ బ్యాక్, 26 15 మినిట్స్ బ్యాక్ అని అర్థం. ఓకేనా, అదే 1 అవర్ చార్ట్లో చూస్తున్నట్లయితే 26 అవర్స్ బ్యాక్ చూస్తున్నట్లు, అలాగే 1 డే చార్ట్లో చూస్తున్నట్లయితే 26 డేస్ బ్యాక్ చూస్తున్నట్లు, అలాగండి. మీకు పీరియడ్స్ అంటే అలా అర్థం చేసుకోండి. సో 26 పీరియడ్స్ బ్యాక్ ఈ లైన్ ఉంటుంది కదా. సో ఎగ్జాక్ట్లీ ఇది పైకి వెళ్తే ఈ లైన్ పైకి వెళ్తుంది. సో దీనికి నీడ్ అని చెప్పొచ్చు అండి దీన్ని. సో ఓకేనా, ఈ దీంట్లో దీని యొక్క ఇదేమంటే, ఈ లైన్ అన్నది స్టాక్కి పైన ఉందనుకోండి, అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఉంది ఈ స్టాక్, సో ఈ లైన్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ లైన్కి పైన మనకు క్యాండిల్ ఉంది, అంటే మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ మనం సెల్ పొజిషన్ని తీసుకోవాలి, అంతేగాని బై పొజిషన్ తీసుకోకూడదని మనకి ఏం చెప్తుంది, చీకు స్పాన్ చెప్తుందండి. అదే చీకు స్పాన్ కనుక మనకు ఇక్కడ అంటే ఈ పైన, ఈ పైన ఉండి ఈ లైన్ కింద కనుక క్యాండిల్ ఫామ్ అవుతుంటే మనకు చీకు స్పాన్ బై సిగ్నల్ని చెప్తున్నట్లు. సో అర్థమైంది కదా, చీకు స్పాన్
ఆ చీకు స్పాన్ కంటే పైన క్యాండిల్స్ ఉంటే మనకు అది సెల్ సిగ్నల్, చీకు స్పాన్ కంటే కింద మనకు క్యాండిల్స్ ఉంటే అది బై సిగ్నల్. చీకు స్పాన్ ఏం చెప్తుందో మనకు అర్థమైంది కదండి. చీకు స్పాన్ అన్నది ప్రజెంట్ ఎక్కడైతే ప్రైజ్ వెళ్తుందో, ప్రైజ్ ఎలా వెళ్తుందో దానికి నీడ. 26 పీరియడ్స్ బ్యాక్ అది ఎలా వెళ్తుంటే అలా మనకు మార్క్ అవుతూ వస్తుంది. సో మీకు చూసినట్లయితే మీకు చూడండి ఎగ్జాక్ట్లీ ఇది ఎలా మూవ్ అయిందో స్టాక్, అలాగే 26 పీరియడ్స్ బ్యాక్ మూవ్ అవుతూ వస్తుంది ఇది. సో మీకు ఇది క్లియర్ కదా. సో మీకు నెక్స్ట్ చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇంకొక దాన్ని చూసుకొని ఓకే. సో మీకు ఇది ఇది మీకు చాలా ఈజీ అండి. మీరు మీకు ఈఎంఏ గురించి నా ప్రీవియస్ వీడియోస్లో మీకు ఈఎంఏ గురించి మీకు తెలియనట్లయితే పైన ఐ బటన్లో ఆ ఈఎంఏ వీడియో వస్తుంది చూడండి, ఆ వీడియోని ఒకసారి చూడండి. సో మీరు ఆ మూవింగ్ యావరేజెస్ వీడియో చూసినట్లయితే దాంట్లో ఈఎంఏస్ గురించి చెప్పాను, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఎస్ఎంఏ, సింపుల్ మూవింగ్ యావరేజ్ అని. సో ఆ మూవింగ్ యావరేజెస్సే ఈ మూవింగ్ యావరేజెస్ అండి. సో ఇది వచ్చేసి ఈ గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదండి, ఇది 9 పీరియడ్స్ మూవింగ్ యావరేజ్ అండి. ఓకేనా, 9 పీరియడ్స్. సో ఇలా రెడ్ లైన్ కనిపిస్తుంది కదండి, ఇది 26 పీరియడ్స్ మూవింగ్ యావరేజ్ అండి. ఓకేనా, మీరు సింపుల్గా మైండ్లో ఊహించుకునేయండి. రెడ్గా కనిపిస్తుంది కదా, ఇది 26 పీరియడ్స్ ఈఎంఏ, ఈ 26 ఈఎంఏ అనుకోండి. ఈ గ్రీన్గా కనిపిస్తుంది కదా ఈ గ్రీన్ లైన్, ఇది వచ్చేసి 9 ఈఎంఏగా అనుకునేయండి. సో సింపుల్ అండి, ఆ ఈఎంఏలో మనం ఏం చెప్తాము, సో రెడ్ లైన్ పైన ఉంటే గ్రీన్ లైన్ కింద ఉంటే సెల్, అలాగే గ్రీన్ లైన్ పైన ఉండి రెడ్ లైన్ కింద ఉంటే బై, అంతే కదా, సింపుల్ కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బై, గ్రీన్ లైన్ పైన ఉంది, రెడ్ లైన్ కింద ఉంది, సో బై. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రెడ్ లైన్ పైన ఉంది, గ్రీన్ లైన్ కింద ఉంది, సెల్. సో క్లియర్ కదా. సో ఇప్పుడు మనం త్రీ లైన్స్ గురించి తెలుసుకున్నామండి. సో ఒకసారి త్రీ లైన్స్ని ఒకసారి చార్ట్ పైన అప్లై చేసి చూపిస్తాను చూడండి. ఓకే, సో మనం ముందుగా ఏమనుకున్నామండి, చీకు స్పాన్, చీకు స్పాన్ కంటే పైన మనకు క్యాండిల్ ఫామ్ అవుతుంటే మనకు చీకు స్పాన్ ఏం చెప్తుంది, సెల్ చెప్తుందని. సో ఇప్పుడు మనకు చీకు స్పాన్ కంటే పైన క్యాండిల్ ఫామ్ అయింది అంటే చీకు స్పాన్ సెల్ చెప్పింది. అలాగే మనకి మూవింగ్ యావరేజ్ ఏం చెప్తుందండి, రెడ్ లైన్ పైకి వచ్చి గ్రీన్ లైన్ కింద వస్తే మనకు సెల్ పొజిషన్, అంతే కదండి. లాంగర్ టైం ఫ్రేమ్ పైన, లాంగర్ టర్మ్ నుంచి ఈఎంఏ పైన, షార్టర్ టర్మ్ ఈఎంఏ కింద ఉంటే మనకు సెల్, అలాగే షార్టర్ టర్మ్ ఈఎంఏ పైన, లాంగర్ టర్మ్ ఈఎంఏ కింద ఉంటే బై. ఓకేనా, మీకు క్లియర్ కదా. మీకు అలా కాకుండా క్రాస్ ఓవర్, సో రెడ్ లైన్ పైన గ్రీన్ లైన్ కింద సెల్. ఓకే, సో మీ మైండ్లో ఇది ఫిక్స్ అయిపోండి. సో ఇప్పుడు మనం త్రీ లైన్స్ గురించి తెలుసుకునేసాం. సో ఎగ్జాక్ట్లీ ఇది దీనికి ఆపోజిట్ అంటే ఇక్కడ మనకు 26 పీరియడ్స్ ఇది బ్యాక్ కదా, మనకి ఇది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చెప్పబోయేది 26 పీరియడ్స్ ముందు ఫామ్ అవుతుందండి, అదే క్లౌడ్ అండి. సో ఒక్క నిమిషం, ఓకే. సో మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనము చీకు స్పాన్ అనేది ఎగ్జాక్ట్లీ మనం ఈ పొజిషన్ నుంచి 26 పీరియడ్స్ బ్యాక్ కదండి మనం ఫామ్ చేసాము. సో అలాగే ఇక్కడ మనము 26 పీరియడ్స్ ముందు ఫామ్ చేస్తామండి, దీన్ని క్లౌడ్ అంటామండి. సో మీకు ఒక్క క్లియర్గా ఒక విషయం చెప్తాను చూడండి, ఈ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ లైన్ అనేది 52 పీరియడ్స్ మూవింగ్ యావరేజ్ అండి. 52 పీరియడ్స్ ఈఎంఏగా మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి. సో ఈ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా ఇది, సో 52 పీరియడ్స్ మూవింగ్ యావరేజ్ అండి. సో ఈ గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ లైన్ వచ్చేసి మీకు ఇందాక ఒక లైన్ చెప్పాను కదా. సో ఒక్క నిమిషం, ఓకే. సో ఇందాక మీకు చెప్పాను కదండి 26 పీరియడ్స్ మూవింగ్ యావరేజ్ అండ్ 9 పీరియడ్స్ మూవింగ్ యావరేజ్. సో ఈ రెండింటి లైన్ యొక్క యావరేజ్ అండి, అంటే ఈ దీనికి దీనికి మధ్యలో ఎక్కడైతే పాయింట్ ఉంటుందో అక్కడ ఎగ్జాక్ట్గా మీరు చూసినట్లయితే అక్కడ ఒక ఒక లైన్ వస్తుందండి, ఆ లైనే ఈ లైన్ అండి. అంటే దీన్ని దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే ఈ లైన్లో ఏ పాయింట్ అయితే ఉందో, ఈ లైన్ ఏ పాయింట్లో ప్రైజ్ పాయింట్లో అయితే ఉందో దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే మనకు వచ్చే ఒక యావరేజ్ పాయింట్ని 26 పీరియడ్స్ బిఫోర్గా వెళ్ళి మనకు ప్లాట్ చేస్తే వచ్చే లైనే ఈ శంకు స్పాన్ బి అండి. ఓకేనా, సో మీకు క్లియర్ కదా. మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, మీకు కొంత కన్ఫ్యూజన్ ఉన్నా మళ్ళీ చూడడానికి ట్రై చేయండి. సో
ఈ క్లౌడ్ లో ఒకటి వచ్చేసి 56 52 పీరియడ్స్ మూవింగ్ యావరేజ్, అది రెడ్ లైన్. అలాగే మనం ఇంకొకటి వచ్చేసి మనం ఏదైతే ఇంతకు ముందు మూవింగ్ యావరేజెస్ 2 తీసుకొని ఉంటామో 26 పీరియడ్స్ అండ్ 9 పీరియడ్స్ మూవింగ్ యావరేజ్ యొక్క యావరేజ్ అండి. సో ఆ రెండు మూవింగ్ యావరేజెస్ ఏ ప్రైస్ పాయింట్లో ఉన్నాయో దాన్ని డివైడెడ్ బై 2 చేస్తూ వచ్చే ప్రైస్ పాయింట్ని మనం ఇది అంటామండి. సో దీన్ని క్లౌడ్గా అభివర్ణిస్తామండి. సో మీకు ఆ క్యాలిక్యులేషన్స్ ఏం అవసరం లేదు, మీకు సింపుల్గా అర్థం కావడం కోసం మీకు ఇది క్లౌడ్గా మైండ్లో ఫిక్స్ అయిపోండి. సో ఇక్కడ ఈ క్లౌడ్ మనకు ఎలా యూజ్ అవుతుందని మనం చూసినట్లయితే, ఈ క్లౌడ్ పైన మనకు స్టాక్ ఉన్నంత వరకు బై సిగ్నల్, ఎప్పుడైతే ఈ క్లౌడ్ కంటే కింద స్టాక్ ఉంటుందో అది మనకు సెల్ సిగ్నల్, ఎప్పుడైతే క్లౌడ్ లోపల స్టాక్ ప్రైస్ మూవ్ అవుతుందో అది నో ట్రేడింగ్ జోన్. ఓకేనా, మీకు క్లియర్ కదా? స్టాక్ లోప ఇక్కడ క్లౌడ్ లోపల ఇక్కడ స్టాక్ అన్నది ఉంది అంటే ఇక్కడ నో ట్రేడింగ్ జోన్, అంటే మనం ఇక్కడ ట్రేడింగ్ చేయకూడదు. సో ఎప్పుడైతే క్లౌడ్ని బ్రేక్ చేసుకొని కిందకు వచ్చేస్తుందో సో ఇక్కడ మనము సెల్ పొజిషనే తీసుకోవాలి, బై పొజిషన్ తీసుకోకూడదు. అలాగే మనకి ఇక్కడ క్లౌడ్ పైన ఉంది అంటే మనం ఇక్కడ అంతా మనం బై పొజిషనే తీసుకోవాలి, ఇక్కడ ఎక్కడ మనం సెల్ పొజిషన్ తీసుకోకూడదు. సో క్లియర్ కదండి? సో మీకు క్లౌడ్, అలాగే ఇంకొకటి చెప్తాను చూడండి, ఈ క్లౌడ్లో ఇక్కడ మనకు గ్రీన్ ఉంది, ఓకే సారీ ఇక్కడ ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. సో ఇక్కడ రెడ్ ఉందంటే ఇది విడ్త్ ఉంది చూసారా, ఈ రెడ్ లైన్కి ఈ గ్రీన్ లైన్కి మధ్య ఉండే విడ్త్. సో ఆ విడ్త్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత ట్రెండ్ ఇది ఉందని అర్థం. ఇక్కడ రెడ్లో ఈ విడ్త్ ఎక్కువగా ఉంది అనుకోండి అంటే సెల్ పొజిషన్ యొక్క ట్రెండ్ హెవీగా ఉందని అర్థం. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ గ్రీన్ ఇంత విడ్త్లో ఉంది, గ్రీన్ అంటే ఎగ్జాక్ట్లీ ఈ మూమెంట్లో అంటే 26 పీరియడ్స్ బ్యాక్ కదా, ఇది ఫార్వర్డ్లో మనకు ప్లేస్ అవుతుంది కదా. సో ఈ విడ్త్ అనేది ఎంతైతే ఉందో ఆ ట్రెండ్ అనేది ఈ ఈ ఇక్కడ మూవ్ అవుతుంది కదా, ఆ మూమెంట్లో మనకు చెప్పు ఉంటుంది అనమాట ఇక్కడ ఉన్న విడ్త్. సో అర్థమైంది కదా? ఈ విడ్త్ అనేది ఎంత పెరిగితే మనకు ట్రెండ్ అనేది అంత పాజిటివ్ అంత పవర్ఫుల్గా ఉంది అని అర్థం అండి. ఓకేనా? సో మనకు క్లౌడ్ ఏం చెప్తుందండి, నో ట్రేడింగ్ జోన్ అంటే క్లౌడ్ లోపల ఉంటే ట్రేడ్ చేయకూడదు అంటే నో ట్రేడింగ్ జోన్ని చెప్తుంది. అలాగే మనకు ట్రెండ్ ఎంత పవర్ఫుల్గా ఉంది, ట్రెండ్ యొక్క కెపాసిటీ ఎంత అనేది మనకు చెప్తుంది. అలాగే బై అండ్ సెల్ సిగ్నల్ మూడింటిని చెప్తుందండి. ఓకేనా? స్టాక్ పైన ఉంటే బై, క్లౌడ్ పైన ఉంటే స్టాక్ బై, క్లౌడ్ కింద ఉంటే మనకు సెల్. సో ఒకసారి మనం అన్నిటిని కంబైన్ చేసి చూసినట్లయితే మీకు ఇంకొక క్లారిటీ వస్తుందండి. సో క్లియర్ కదా? మీకు ఒక్కొక్క లైన్ బై లైన్ చెప్తాను చూడండి. సో చీకు స్పాన్, ఫస్ట్ థింగ్ చీకు స్పాన్. సో స్టాక్ ఎక్కడైతే ఉంటుందో దానికి నీడ్ అది, 26 పీరియడ్స్ బ్యాక్ దీన్ని ప్లాట్ చేస్తారు. చీకు స్పాన్ కంటే పైన మనకు క్యాండిల్స్ ఉంటే సెల్, చీకు స్పాన్ క్యాండిల్ చీకు స్పాన్ లైన్ కంటే కింద క్యాండిల్స్ ఉంటే మనకు బై. సో అలాగే ఇక్కడ మనకు ఈఎంఏ, సో 26 పీరియడ్ ఈఎంఏ కంటే 9 పీరియడ్ ఈఎంఏ లైన్ అనేది ఎప్పుడైతే క్రాస్ చేసి కిందకు వస్తుందో సో మనకు సెల్. అలాగే ఇలాగా 26 పీరియడ్స్ ఈఎంఏ లైన్ కంటే 9 పీరియడ్ లైన్ అనేది పైన ఉంటే మనకు బై. ఓకేనా? అలాగే మనకు క్లౌడ్ విషయానికి వచ్చేస్తే క్లౌడ్, సో క్లౌడ్కి పైన మనకు స్టాక్ ఉన్నంత వరకు బై, క్లౌడ్ కింద మనకు స్టాక్ ఉన్నంత వరకు సెల్. ఓకేనా? అలాగే ఈ విడ్త్ మనకి ఇక్కడ గ్రీన్లో విడ్త్ ఉంది అంటే మనకు బై పొజిషన్ తీసుకోవాలి, బై ట్రెండ్ అప్ ట్రెండ్ ఉందని అర్థం. అలాగే ఇక్కడ మనకు రెడ్లో క్లౌడ్ అనేది ఇక్కడ ఓపెన్లో ఉంది అంటే మనకు సెల్ పొజిషన్ తీసుకోవాలి, ట్రెండ్ అనేది నెగిటివ్ సైడ్ ఉందని అర్థం. సో ఇదైతే కొంచెం కాంప్లికేటెడ్ ఇండికేటర్ అండి, నాకు నేర్చుకోవడానికి దాదాపు 2 3 వీక్స్ పట్టింది. సో మీరు కూడా ట్రై చేయండి, పట్టు వదలకుండా మీరు ఏ డౌట్ ఉన్నా మళ్ళీ ఒకసారి వీడియోని చూసి మళ్ళీ మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఈ ఇండికేటర్ అనేది వస్తుందండి. సో అలాగే మనకు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అనేది ఈ 26 పీరియడ్స్ మనం మూవింగ్ యావరేజ్ అని చెప్పాం కదా, మీకు ఈఎంఏ అని చెప్తున్నానండి. యాక్చువల్గా ఇది ఈఎంఏ అని అనుకో, ఈఎంఏ కాదండి, దీంట్లో క్యాలిక్యులేషన్ వేరే వస్తుందండి. హై అండ్ లోస్ని బేస్ చేసుకొని వచ్చే ఒక క్యాలిక్యులేషన్ అండి, ఇది డిఫరెంట్ ఉంటుంది ఈఎంఏ ఎస్ఎంఏ కంటే కూడా, మూవింగ్ యావరేజెస్ అంటే కూడా. కానీ మీరు మైండ్లో అయితే ఈఎంఏ అనే పెట్టుకోండి. సో దీన్ని మనం స్టాప్ లాస్గా కూడా యూస్ చేస్తారండి. ఇప్పుడు మనం సెల్ పొజిషన్, సపోజ్ మనం ఇక్కడ సెల్ పొజిషన్ కనుక మనం తీసుకున్నట్లయితే సో మన యొక్క స్టాప్ లాస్గా దీన్ని పెట్టుకోవచ్చండి. సో మనకి ఇది స్టాప్ లాస్గా యాక్ట్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో ఈ ఇండికేటర్ మనకి ఎన్ని చెప్తుందండి, ట్రెండ్ ఏంటి, ట్రెండ్ పాజిటివా నెగిటివా. సో
దాని స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, అలాగే మనకు ఎక్కడ ట్రేడింగ్ చేయకుండా ఉండాలి, ఎక్కడ ఏ పొజిషన్ తీసుకోవాలి, క్లౌడ్ పైన ఉంటే ఏ బై చేయాలి, క్లౌడ్ కింద ఉంటే సెల్ చేయాలి, నో ట్రేడింగ్ జోన్ క్లౌడ్ లోపల ఉంటే నో ట్రేడింగ్ జోన్ అని. సో దాని యొక్క పాస్ట్ని బేస్ చేసుకొని బై తీసుకోవాలా సెల్ తీసుకోవాలా, అలాగే దాని ఫ్యూచర్ని బేస్ చేసుకొని బై తీసుకోవాలా సెల్ తీసుకోవాలా. సో ఇలా మొత్తం ఓవరాల్గా ఒక పిక్చర్లో చెప్పే ఒకే ఒక ఇండికేటర్ ఈ ఇచ్చిమోకు క్లౌడ్ అండి. సో ఒకవేళ మీరు కనుక ఈ మూమెంట్ వరకు మీరు కనుక ఈ వీడియోని చూసినట్లయితే మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ ఇండికేటర్ వాల్యూ మీరు నేర్చుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు దీని రిజల్ట్స్ మీరు చూసినప్పుడు మీకు ఖచ్చితంగా మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం అయితే ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో అండి.